మన ప్రభుత్వం రావాలా వద్దా? పక్క రావాలా వద్దా? అలా నరేంద్ర భాయ్ సౌత్ మర్చిపోతామా? టైగర్ అని వట్టి పిలిచిందా? పాత బస్తీలా, పాత బస్తీలా మన అక్క చెల్లే అన్న తమ్ముని అనేక హిందూ కుటుంబాలను కాపాడే హీరో అన్న. అందుకే ఆ హీరో కొన్ని బాధ్యతలు మనం వదిలిపెట్టిపోయాడు, అవునా కాదా? మనకు బాధ్యత తప్పిపోయింది, అవునా కాదా? ఆ బాధ్యత నెరవేర్చాలా లేదా? అందరు సిద్ధం కదా? అందుకే నరేంద్ర భాయ్ సాబ్ను ఒక్కసారి తలుచుకొని, నరేంద్ర భాయ్ సాబ్ను ఒక్కసారి ఊహించుకొని మళ్ళొక్కసారి అడిగిపోయినా మళ్ళీ పోతా పక్క పోదు. భారతీయ జనతా పార్టీకి లూట్ టూట్ పాలసీ గల అనుమతి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి లఫంగా లుచ్చగల అనుమతి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇవ్వని అవసరం లేదు. పక్క పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం. పోలీస్ పర్మిషన్ తోనే ఎక్కడి వాళ్ళు అక్కడ వినాం, ఏ మాట్లాడినా అది మాట్లాడాం. ఎవరికి నా హిందూ సమాజానికి ఏ విధంగా భరోసా ఇవ్వాలో పక్కా ఇచ్చినాం, మళ్ళా ఇస్తాం, ఇచ్చిదిద్దాం. ఎవడు అనుకున్న ఆగే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరు బెదిరిసినా బెదిరిపోయిన భారతీయ జనతా పార్టీ కాదు. ఈ గోల్కొండ కిల మీద మా బద్దం బాలాజీ గారు సౌజ్ సద్దాం ఏక్ బద్దాం అని చెప్పి ఆ రోజు గోల్కొండ సింహం అని చెప్పి ఆ రోజే పేరు వచ్చింది మా బాలరెడ్డి గారికి. బాలరెడ్డి గారి యాదా బాగ్రెడ్డి గారి ఆకాంక్ష ఆశయం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ గోల్కొండ కిల మీద కాసేపు జెండాను రేపరేపలాడించాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టి నేను అంటే నెక్స్ట్ ఈయనకి వచ్చిన నిన్న నరేంద్ర భాయ్ సాబ్ గారి పైన ఈ రోజు బాలరెడ్డి గారి దగ్గరకు వచ్చిన అనుమతిచ్చిన అనుమతి అవసరమా? మనకు అనుమతి తీసుకునే పాట మనకు ప్రసక్తి లేదు. మా చేతులు ఉన్నది కాషాయపు జెండా, మా చేతి కమల పూ జెండా. మేము నిలిచేది భారత్ మాతాకి జై, మేము గర్జించేది జై శ్రీరామ్, మేము గర్జించేది వందే మాతరం. మా జోలికి విమర్శ కూడా మేము ఇచ్చే నిన్న పాటికి తక్కువ లేక జోలికని రక్తం గారి పారిపోతున్న విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాలి. ఇంతకుముందే రాజాబాయి చెప్పాడు, భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా కొన్ని కొంతమంది సుకుహనా సెక్యులర్ వాదులు అమలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మానికి వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, నా గోమాతను వదిస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. అడ్డుకొని తీర్థం, అరే త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ, త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ, మీ ముస్లిం సమాజం నిర్వీర్యమైతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముస్లిం సోదరి మనందరు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిం సమాజం అంతా పేదరికంలో ఉంది. త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ, త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ, మీ ముస్లిం సమాజం నిర్వీర్యమైతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముస్లిం సోదరి మనందరు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిం సమాజం అంతా పేదరికంలో ఉంది. కాబట్టి ముస్లిం సమాజాన్ని ఆదుకోవడానికి, ముస్లింలను ఆదుకోవడానికి, ముస్లిం సమాజం ఒక వెలుగు నింపడానికి మన త్రిపుల్ తలాక్ అనే మూర్ఖత్వపు సంస్కారాన్ని ఇలా పక్కకు పెట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ కేవలం హిందులకే ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి 230,000 ఇళ్లను శాంక్షన్ చేస్తే దానిలో కూడా ముస్లింలు తీసుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గుర్తించుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వలె అన్ని వర్గాల ప్రజలకు తప్ప కేసీఆర్ చెప్పాలి, ఓవైసీ చెప్పాలి, ఎంత మంది ముస్లింలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇచ్చినామో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే ప్రధానమంత్రి గ్రామీణ ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ దేశంలో పేద ప్రజలకి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చినాం, కేవలం హిందువులకు అయ్యాలి, ఇలా అందరికీ ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మోడీ ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ ముస్లింలు తీసుకుంటలేరా, క్రైస్తవులు తీసుకుంటలేరా? ఒక్కసారి కేసీఆర్ చెప్పాలి,
ఓఎస్ చెప్పాలి అరే రేషన్ బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం మీకు ఇస్తున్నాం స్వచ్ఛ భారత్ మిషన్ పేరు కింద మరుగుదొడ్లు దేశంలో నిర్మిస్తున్నాం చెప్పు మాట ఓవైసీని ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో లేని ఎందుకు ఆపినో ఎంఎం పార్టీ గుండాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఓల్డ్ సిటీలో అనేక మంది యువకులకు కనీసం పాస్పోర్ట్లు వస్తారు ఓల్డ్ సిటీలో యువకులకు ఉద్యోగాలు వస్తారు ఇలా ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ అని మీ భారతీయ జనతా పార్టీ కోరిందప్ప కేసీఆర్ చేస్తున్నాడు ఓవైసీ చేస్తున్నాడు ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మోచేతు నీళ్లు లాగేటువంటి దుర్మార్గపు పార్టీ ఎంఏ పార్టీ కేసీఆర్ చెప్పాలి అలా ఓల్డ్ సిటీని ఎంఏ పార్టీతో కలిసి ఎందుకు అభివృద్ధి చేస్తావు ఓసిడికి కంపెనీలను చేస్తావు ఓసిడిలో కాలేజ్ అనుకుంటున్నావు ఓసిడిలో హాస్పిటల్ అనుకుంటున్నావు ఓసిడిలో రోడ్డు అని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి.